ఆ రోజుల్లో ఏ ఇండస్ట్రీ లేనప్పుడు కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమ మాదిరిగా ప్రతి ఊర్లో ఉండేటువంటిది ఈ వృత్తి. ఏ వృత్తికి కూడా వృత్తి పన్ను కట్టరు, కానీ ఈ వృత్తికి మాత్రం వృత్తి పన్ను కట్టడం, పన్ను ఎందుకు కట్టాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్ నుంచి పోరాటం జరిగినా కూడా ఎవరు కూడా వృత్తి పన్ను రద్దు చేయలేదు. ఆనాటి రాజ్యంలో కూడా ఎక్కువ అత్యధిక పన్ను ఆ రాజ్యానికి వచ్చే దానిలో ఎక్కువ పన్ను కూడా ఈ వృత్తి పన్ను కూడా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ గీత వృత్తి నుంచి వచ్చేది. సర్వాయి పాపన్న కొట్లాడినా కూడా వృత్తి పన్ను రద్దు కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పద్మారావు గారు, మేము ప్రకాశ్ అన్న, ఇక్కడ ఉన్నటువంటి గంగాధర్ అన్న, లక్ష్మీనారాయణ గౌడ్ గారు, వివేకానంద గౌడ్ గారు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మేమందరం పోయి అడగగానే అక్కడ స్వామిగౌడ్ అన్న అక్కడ కౌన్సిల్లో అసెంబ్లీలో మేము పోయి అడగగానే వెంటనే పన్ను ఎందుకు కట్టాలి, పన్ను రద్దు చేద్దాం, బకాయిలు కూడా రద్దు చేద్దాం అన్నటువంటి చరిత్ర ఇవాళ ఈ ముఖ్యమంత్రిదా కాదా అనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా జెండాలు మోసినాం, సభలు సమావేశాలు నిర్వహించినాం, ఆ ఊర్లో స్కూళ్ళు బడులు కట్టాలన్నా కూడా ఈ డబ్బులతో కొంత చందాల్లో భాగస్వామ్యం ఉన్నా కూడా వాడుకున్నారు. కానీ వృత్తికి ఎవరు కూడా న్యాయం చేయలేదు. హైదరాబాద్లో దుకాణాలనే నిషేధించారు. దుకాణాలు నడిపేటువంటి వాళ్ళని, ఈ దందా చేసేటువంటి వాళ్ళని ఊర్లు రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోయేటట్లు చేసిండ్రు, భయభ్రాంతకు గురి చేసింది. కానీ అరే వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ కుటుంబాలని కాపాడాలని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. చేసిండ్రా లేదా ఇన్ని సంఘాల నాయకులు ఉన్నారు, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టు కింద వాడు చనిపోతే 50,000 ఇచ్చేది, కొట్లాడి 2 లక్షల వరకు వచ్చేది. కానీ 5 లక్షల రూపాయలు అక్కడ కొబ్బరి చెట్లు పడిపోతే డబ్బులు ఇచ్చేది, కానీ ఇక్కడ మనుషులు చచ్చిపోతే కూడా డబ్బులు ఇవ్వకండి. కానీ 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషియా ఇచ్చి దాదాపు నేను మంత్రి అయిన తర్వాత కూడా 10 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా విడుదల చేసిన చరిత్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా? ఆసరా పథకం ద్వారా 2,000 పెన్షన్స్ గీత కార్మికుల తల్లిదండ్రులు బాగుపడుతున్నారా లేదా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ సోదరులందరూ కూడా కళ్ళు నిషేధించి కల్తీ వైపు మలిపిండు, కానీ ఒక్కరు కూడా చెట్లు పెట్టాలని ఆలోచన చేయలేదు. మొత్తం చరిత్ర చూస్తే రాష్ట్రం వచ్చిన తర్వాత 3,75,00,000 చెట్లని హరితహారంలో భాగంగా చేసింది ఈ ముఖ్యమంత్రియే కాదా అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ భూమి ఉంటే అక్కడ చెట్లు పెట్టుకోండి, మీదే భూమి. ఎక్కడ చెరువు గట్లు ఉంటే అక్కడ చెట్లు పెట్టుకోండి, కాలువల పైన చెట్లు పెట్టుకోండి, మీ గీతావృత్తిని అభివృద్ధి చేసుకోండి అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా పేదల ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. గడిచిన ఈ సంవత్సరంలో మీరు చూడండి, కరోనా సమయంలో కూడా అన్ని కుల వృత్తులు తల్లడిల్లినాయి, కానీ ఈ గీతావృత్తి మాత్రం బ్రహ్మాండంగా చెట్టు నుంచి వచ్చేదాన్ని పానీయాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను చాలా మంది ఈ కళ్ళు వల్ల షుగర్ ఎక్కువైతే అన్నారు. నేను 5 సార్లు చెక్ చేయించుకుంటే కూడా చాలా లెవెల్స్ అన్ని తగ్గినాయి. చిన్న ఉన్నప్పుడు ఈ నీరాని గ్రేప్ వాటర్ లాగా పిల్లలకు తాపేది, కానీ రాను చెట్లు వెంచక కలుషితం వైపు ఆలోచన చేసి మనం పోయేటట్లు చేసి ఈ కళ్ళునే చీప్ డ్రింక్గా తయారు చేసినారు. ఇలా మేము ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ప్రాక్టికల్గా చెప్తే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాం అందరం కూడా. ఆయన కూడా రెగ్యులర్గా ఈ కరోనా సమయంలో వాడుతున్నట్టు అని చేస్తే, నేను కూడా షుగర్ పేషెంట్ను, మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది, బీపీ లెవెల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి వాస్తవంగా టెస్ట్ చేయించుకొని ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నీళ్ళల్లో కొంత షుగర్ లెవెల్ ఎక్కువ ఉన్నా అది మధ్యాహ్నం వరకు దిగిపోతుంది, ఎండలో పెట్టినట్లయితే అది కళ్ళుగా మారుతుంది, అది ఒక ఆరోగ్యమైన డ్రింక్ అని చెప్పి శాస్త్రవేత్తలు, చాలామంది పరిశోధకులు, న్యూట్రిషన్లు బ్రహ్మాండంగా పుస్తకాలలో చరిత్రలు చెప్పడం జరిగింది. కానీ అవన్నీ కూడా కనుమరుగు చేసినటువంటి పరిస్థితి మనం చూశాం. ఈత చేతి అంటే చులకన చూసింది, బట్టలు లేనప్పుడు కూడా మనిషికి ఆ 2 తాటి గమ్మలే కప్పుకొని బట్టల్లాగా ఉపయోగించుకున్నారు. ఇల్లు కట్టుకుంటే చెత్తు లేనప్పుడు తాటికమ్మలతోనే, బ్రహ్మంగా రాసే కాలజ్ఞానం కూడా దాంతోనే రాసిండు. రైల్వే లైన్ లేస్తే అవే బుట్టలు అవే. మనిషి నాగరికత నేర్చినటువంటి ఈ వృక్షం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఈ డ్రింకును చాలా చీప్ డ్రింక్ చేసినప్పుడు ధర్మభిక్షం నాటి నుంచి కొట్లాడ జరుగుతుంది,
నీరా కావాలి నీరా కావాలని చెప్పి ఒక రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ మా సోమేష్ కుమార్ గారు ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉండి స్పెషల్ సిఎస్ గా ఉండేప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తుంటే మాకు తెలియని అంశాలు కూడా మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న మా అమ్మ ఉన్నప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా చేనుల దగ్గర ఉండేది దాని గురించి చరిత్ర చెప్పింది మీరు ఇమిడియట్ గా ప్రవేశపెట్టుకోండి ఈ ప్రభుత్వం అన్ని కుల వృత్తులను కాపాడుకుంటది ప్రతి ఒక్క కులాన్ని కర్త ఒక వృత్తిని కాపాడుకుంటది బ్రహ్మాండంగా చేసుకోండి మీరు చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది పోవాడు అజయ్ గారు మంత్రి గారు కూడా వేదికపైకి రావాలి ఇటు సైడ్ అజయ్ గారు ఇటు సైడ్ బ్రహ్మాండంగా మీరు చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ దేశంలో ఎక్కడ కూడా చాలా రాష్ట్రాల్లో నీరా పాలసీ వచ్చింది కేరళలో గౌడ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ వృత్తి అందరు చేసుకోవచ్చున్నట్లు జీవం ఉంది ఇంకా చాలా రాష్ట్రాలు ఇంకో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అక్కడ ఏం చేయలేదు ఎంతమంది మంత్రులు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉన్నారు కానీ అసలు పాలసీ రాలేదు మరి ఈరోజు ఈ వృత్తి గొల్ల కురుమలు వందల వేంద సంవత్సరాల నుంచి కాపాడుకున్న వృత్తి అది వాళ్ళకే దక్కాలని చెప్పి ప్రతి గొల్ల కుర సోదరునికి గొర్రెలు ఇవ్వడం జరిగింది ముద్రా సోదరులు మత్స్య కార్మికులు వీళ్ళకే చెందాలేది ఖచ్చితంగా వీళ్ళకే ఇవ్వాలని చెప్పి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 కోట్లు కేటాయిస్తే 5,000 కోట్లు కేటాయించి మత్స్య సంపద పెంచడం జరిగింది ప్రతి రిజర్వాయర్లో మీకే హక్కు అని చెప్పి కల్పించడం జరిగింది నాయి బ్రాహ్మణ సోదరులకు రజక సోదరులకు ఇంకా ఎన్నో కుల వృత్తులకు మీ వృత్తిని మీరు కాపాడుకోవడానికి కొత్త కొత్త పాలసీలు తెస్తామని చెప్పి ఒక్కొక్కటి పదును చేసుకుంటూ ఇలా నీరా పాలసీని కూడా తీసుకొచ్చి నీరు అమ్మాలన్నా గీయాలన్నా ఈ గౌడ సోదరులకి హక్కు అని చెప్పి స్పెషల్ జీవో ఇచ్చింది మరి ఏ ప్రభుత్వం అని అనుకోవాలా తెలుసుకోండి మీరు వందల సంవత్సరాలు పోరాటం జరిగినా సాధించలేనిది ఒక చిత్తశుద్ధి గల నాయకుడు ముఖ్యమంత్రి అయితే పేద కులాల పట్ల అభిమానం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఈరోజు మనకి ఎంత జరుగుతుంది